కర్నూలు జిల్లా గార్లదిన్నెలో వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. జొన్నల కొనుగోలు విషయంలో మొదలైన గొడవ రాళ్ల దాడికి దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. రాళ్లు విసురుకుంటూ హంగామా చేశారు. ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు ఈ గొడవ కారణం ఏంటి? సంతోష్, మండలం గార్లదిన్నెలో వైసీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అది కాస్త పరస్పరం రాళ్లు రువుకోవడానికి దారితీసింది. గ్రామంలో సీమ సుధాకర్ రెడ్డి అనే వైసీపీ నేత, అలాగే రామసుబ్బయ్య అనే మరో వైసీపీ నేతకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అది సీమ సుధాకర్ రెడ్డి గ్రామంలో రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేస్తున్నారు. అంటే రోడ్డు పైనే రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేస్తున్న సమయంలో రామసుబ్బయ్య అటువైపు వెళ్తున్నారు. రోడ్డుకు అడ్డంగా వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు. ఒకవైపు జొన్నలు నిల్వ ఉంచుకోవాలి, ఇక్కడ తిరిగేందుకు దారి ఇవ్వాలని ఆయన అనడంతోనే ఇద్దరి మధ్య మా వాగ్వాదం పెరిగింది. అప్పటికే వారి మధ్య విభేదాలు ఉండడంతో ఇది ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత ఇరు వర్గాలు మోహరించి పరస్పరం తీవ్ర స్థాయిలో రాళ్లు రువుకున్నారు. రెండు వర్గాలుగా మనం చూడొచ్చు. విజువల్స్ లో ఒక వర్గం మిడ్డెల పై నుంచి రాళ్లు విసురుతుంటే మరో వర్గం కింద ఉండి రాళ్లు విసురుతోంది. ఈ ఘర్షణలో ఇద్దరికి 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో గ్రామానికి వెళ్లారు. 19 మంది పైన ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఆధిపత్య కోర్లో భాగంగానే చిన్న విషయానికి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. We'll be right back.